పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట జనసేనలో ఏం జరుగుతోంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద కార్యకర్తలు ఎందుకు తిరగబడ్డారు ఆచంట ఇన్ఛార్జ్ చేగొండి సూర్యప్రకాష్ చేసిన తప్పేంటి ఆయన మీద పిల్ల సైనికులు గరం కావటానికి కారణం ఏంటి గాజు గ్లాస్ పార్టీలో గందరగోళం సృష్టించింది ఎవరు వాస్టోరీ పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి ఆచంట నియోజకవర్గంలో జన సైనికులు ఏకంగా నియోజకవర్గ ఇన్ఛార్జి చేగొండి సూర్యప్రకాష్ పైనే తిరగబడ్డారు సూర్యప్రకాష్ కు భజన చేసిన వారికే పదవులు కట్టబెట్టడంతో పాటు సొంత సామాజిక వర్గానికే కొమ్ముకాస్తున్నారని స్థానిక నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ పార్టీని నడిపే శక్తి సామర్థ్యాలు ఆయనకు లేవని పెదవి విరుస్తున్నారు అందులోనూ ఆచంట నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు అయినప్పటికీ బీసీ వర్గాలను ఇన్ఛార్జి గుర్తించడం లేదని మండిపడుతున్నారు మండల స్థాయిలో కూడా ఇన్ఛార్జ్ తన సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు తాజాగా పెనుగొండలో ఏర్పాటు చేసిన జనసేన సమావేశం రసాభాసగా మారింది ఇటీవలే ఆ పార్టీ పెనుగొండ మండల పట్టణ అధ్యక్షులను మార్పు చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన నూతన కమిటీ అభినందన సభలో పలువురు జనసేన కార్యకర్తలు తమకు అన్యాయం జరిగిందంటూ వీరావేశంతో నియోజకవర్గ ఇన్ఛార్జి సూర్యప్రకాష్ను సమావేశంలోనే నిలదీశారు గంటకు పైగా ఒకరిపై ఒకరు కేకలు వేస్తూ వాగ్వాదానికి దిగారు అరుపులు కేకల మధ్య రెండు వర్గాల కార్యకర్తలు తోపులాటకు దిగారు ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు సమావేశ మందిరం ప్రధాన ద్వారం మూసివేయడంతో వివాదం మరింత ముదిరింది పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగప్రవేశం చేసి హాల్ తలుపులు తెరిచారు కొత్తగా నియమించిన వారి కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో కొట్టుకుని తిట్టుకున్న రెండు వర్గాలు పోలీస్ స్టేషన్ గుమ్మంతొక్కాయి తమతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఓ వర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యింది మరో వర్గం కూడా ఇన్ఛార్జి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడానికి సిద్ధమైంది అర్ధరాత్రి దాటే వరకు రెండు వర్గాల కార్యకర్తలు అక్కడే ఉండి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు సిద్ధం చేసుకున్నారు చివరికి తమకు పోలీసులతో పని లేదని ఎలాంటి ఫిర్యాదులు చేయడం లేదని తమ గొడవను జిల్లా నాయకత్వం వద్దే తేల్చుకుంటామని చెప్పారు మీ అంతు చూస్తామంటూ ఒకరికొకరు హెచ్చరికలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు ఇప్పటికే నియోజకవర్గంలో ఉనికి కోసం వెంపర్లాడుతున్న జనసేనకు సూర్యప్రకాశ్ వ్యవహార శైలి తలనొప్పిగా మారింది కార్యకర్తలే తిరగబడి రచ్చకెక్కడంతో ఇదొక పార్టీనా అని స్థానికంగా చర్చ జరుగుతోంది సూర్యప్రకాష్ను ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగించాలని ఆయన వ్యతిరేకులు డిమాండ్ చేస్తున్నారు